రామ్ ఫ్రెండ్స్. ఈమె పేరు నూరి పరి. పొద్దున లేస్తే చేసేది దేశం మీద విషం చిమ్మడం. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చూసా, రాముడిని తీసుకొచ్చారు, గ్రేట్. రాముడిని తీసుకొచ్చాడు మోడీ. యా గ్రేట్, రాముడినే తీసుకొచ్చారు. ఇన్ని అప్పులు పెట్టి పారిపోయిన నలుగురు ఐదుగురు తీసుకురావచ్చు కదా, వాళ్ళని తీసుకురాలేకపోతున్నారా? నాలుగైదుగురు అప్పులు చేసి పారిపోయిన వాళ్ళని తీసుకురాలేకపోయారా అంట. ఇలాంటి వాళ్ళని కూర్చోపెట్టి ఇంటర్వ్యూలు చేసే వాళ్ళని అనాలి ఫస్ట్. శ్రీరాముడు కోట్లాది మంది కొలిచే దైవం. రాముడిని తీసుకురావడం ఏంటి? మా రాముడు జన్మించిన నేల మీద మీరు హీరోగా భావించే బాబర్ అయోధ్య రామ మందిరాన్ని కూల్చేసి టోపీ పెడితే న్యాయంగా రామజన్మభూమిని గెలుచుకున్నాం. ఆయన మా దేవుడితో ఆ దొంగలతో పోలికేంటి? పోనీ ఆ దొంగలను ప్రస్తుత ప్రభుత్వం పంపిందా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పంపిందా? దేశం దాటిన తర్వాత వేరే దేశాలలో లీగల్గా నివసిస్తున్న వాళ్ళని ఆ దేశం పంపించడం అంత ఈజీ అనుకుంటున్నావా? 2019లో యూకే హైకోర్టు విజయ్ మాల్యాను ఇండియాకు పంపించడానికి ఒప్పుకుంది అయినా కూడా. కాకపోతే ఈయన గారు యూకేలో కూడా ఏదో స్కామ్ చేయడంతో అది తేలే వరకు పంపము అని అక్కడే శిక్షలు వేస్తూ డబ్బులు కట్టించుకుంటూ ఉన్నారు. మనం న్యూస్లు చూడం కదా. మరి నువ్వు పోయి తీసుకురాకపోయినావా? వైఎస్ఆర్సీపీలో చేరినావు కదా. ఇప్పటి వరకు 19,000 కోట్ల ఆస్తులు జప్తు చేశారు వీళ్ళందరివి కలిపి తెలుసా? ఇక్కడితో ఆగితే బాగుండేది ఈవిడ పుల్వామా అటాక్ గురించి మాట్లాడింది. ఆ అటాక్ లో ఎవరు భాగం ఉంది? ఎవరు చేశారు అది? అది ఇప్పటి వరకు బయటికి వచ్చిందా? ఎవరు చేశారో చూపిస్తా, తెలిస్తే ఏం చేస్తారు వీళ్ళు? తప్పుగా మాట్లాడామని లెంపలు వేసుకుంటారా? భారత ప్రభుత్వానికి, మన ఆర్మీ జవానుల అన్నలకి సారీ చెప్పిద్దా? ఒక పాకిస్తానీ మినిస్టర్ పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకున్నారు, పుల్వామా అటాక్ చేశాము, సక్సెస్ అయ్యాము, గర్వపడుతున్నాము అని. కానీ కొందరు సిగ్గు లేకుండా మన ఆర్మీ జవాన్లను, ప్రభుత్వాన్ని తప్పు పడుతూ ఉంటారు. ఒక్కోసారి ఇలాంటి వాళ్ళని చూస్తుంటే వీళ్ళలాంటి దేశ ద్రోహుల వల్లే కదా బ్రిటిషర్లు మొఘలులు కలిసి మనల్ని 800 ఏళ్ళు పాలించగలిగారు అనిపిస్తుంది. మన దేశంలో ఇలాంటి ద్రోహులకు కొదువ లేదు. మన దేశాన్ని నమ్మరు, సర్జికల్ స్ట్రైక్స్ చేశామంటే నమ్మరు, పాకిస్తాన్ లాంటి శత్రు దేశాన్ని పొగుడుతారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? చెంప పగిలేలా సమాధానాలు చెప్పి నిజాలు బయట పెడితే సరి. జై భారత్, జై హింద్.